ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సౌఖ్యంగా ఉన్నారా? సంతోషంగానే ఉన్నారా? ఈ దినము కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఏ వాగ్దానమిచ్చారు ఈ సంవత్సరంలో? కోల్పోయిన వాటన్నిటినీ తిరిగి ఇచ్చేదనని చెప్పారా? మీరు దాన్ని విశ్వసిస్తున్నారా? దాన్ని ఉంచి ప్రార్థిస్తున్నారా? అలా కోల్పోయిన వాటిని పొందుకున్నారా? ఇంకా పొందుకోలేదా? దేవుడు మళ్లీ దృఢపరుస్తున్నారు. 1 సమూయేలు 30వ అధ్యాయము 8వ వచనములో తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చను. దావీదును చూసి చెప్పినారు, నీవు పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి పొందెదవు. అదేవిధంగా జరిగింది, అదేవిధంగా మీకు జరుగుతుంది. దేన్ని కోల్పోయారు? ఏది పోగొట్టుకుని కలత చెందుతున్నారు? పోగొట్టుకున్న వాటన్నిటినీ దేవుడు తిరిగి ఇచ్చేదనని వాగ్దానమిస్తున్నాడు. విశ్వాసముతో కూడా చెప్పండి, యేసువే, మీరు వాక్కు మారని దేవుడు. నేను పోగొట్టుకున్న వాటన్నిటినీ నాకు తిరిగి ఇచ్చెదరు, నేను విశ్వసిస్తున్నానని చెప్తారా? తండ్రి, పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి ఇస్తానని వాగ్దానము చేసిన దేవా, మాట తప్పని దేవుడు. దేవా, ఈ కుమార్తె, ఈ కుమారుడు ఏ కార్యములను కోల్పోయి మాకు తిరిగి కావాలని ప్రార్థించుచున్నారో అన్ని కార్యములను తిరిగి ఇచ్చి ఆశీర్వదించుము. మేము తిరిగి పొందుకున్నామని విశ్వసించుచున్నాము. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.